వెల్కమ్ టు టిఎన్ఎన్ టీవీ నేను భాగ్యశ్రీ. ఆటో కార్మికులను ఇబ్బందులకు గురి చేస్తున్న జీహెచ్ఎంసీ అధికారి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ఆవేదన వ్యక్తం చేస్తున్న కార్మికులు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాప్రా మండలం ఆదర్శనగర్ లో ప్రతి నెల మామూలు ఇవ్వాలని లేకపోతే అందరికి ఇదే గతి పడుతుందని హెచ్చరించాలని కార్మికులు ఆరోపించారు. మీడియా ప్రతినిధులు అడిగినా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడని అన్నారు. దాదాపుగా నెలకు 40,000 నుండి 80,000 వరకు తీసుకుంటున్నాడని ఆరోపించారు. ఆటోలే మా జీవన ఆధారమని, రోజు ఇలా ఇబ్బందులకు గురి చేస్తే మా బతుకులు ఎలా నడిచేదని ఆవేదన వ్యక్తం చేసిన కార్మికులు. సుమారుగా 40 నుండి 60 ఆటోల కార్మికులు ధర్నా చేపట్టారు. ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకొని ఇలాంటి అవినీతి అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆందోళన వ్యక్తం చేశారు కార్మికులు. ఎంత మా ఫైల్ తీసి మూలకేసారు. మూలకేసి మేమేం చేసినాము, మళ్ళీ ఈ చెత్త డబ్బులు తీసేస్తారు. చెత్త డబ్బులు తీసేసినాక మళ్ళీ ఈ బండ్లు సరిపోతలేదు. తీసి ఒక ఏరియా తీసి ఒక ఏరియా వాళ్ళకి ఒకటి రెండు అవుతుంది, వాళ్ళు డ్యూటీలో పోతారు. మళ్ళీ మేము ఎట్లా బతకాలి అని మేమేం చేసినాము, లోన్ మీద ఫైనాన్స్ మీద లోన్ మీద తీసుకున్నాము. తీసుకున్నాక ఆ బండ్లు నడిపించినాక ఇప్పుడు ఏమంటే ఇవి వద్దు, ఇవి ఇస్తూ నడిపోద్దు చేయొద్దు, అవే రావాలంటే మళ్ళీ మేము ఎట్లా బతకాలి? ఇవి వద్దు, ఇవి వద్దు వద్దు అనుకున్నా మాక్సిమం లోన్లో మళ్ళీ మాకు ఇవి వద్దు, మళ్ళీ జిహెచ్ఎంసీ మళ్ళీ మాకు ఇప్పమని ఈ బండ్లు ఆపోజిస్తాం. ఎందుకని ఎంత మాకు ఇయ్య లొల్లి ప్రతి బండికి 20,000 ఇవ్వాలంట. ఏం చెయ్యాలి? కాలనీ సార్ల సంతకాలు 20,000 ఇస్తేనే ఫైల్ ఓకే చేసాడు పైన. జాను సార్ అని ఏ సార్ డబ్బులకు అక్రమంగా పాల్పడి ఈ 3 నెలల నుంచి ఆటో టిప్పర్లకు 1 బండికి 1,000 రూపాయలు చొప్పున వసూలు చేయడం జరుగుతుంది. ఇచ్చిన బండ్లే పోపియడం జరుగుతుంది. ఈయన బండ్లకు గాడు విప్పేయడం జరుగుతుంది. గాడు విప్పేసి ఏం చేసుకుంటారో చేసుకుంటుండు, అడ్డవోలుగా బూతులు తిడుతుండు. గాడు పోవరిప్తుంది ఏ సార్ జాను? గాడు విప్పి బాయ్ బాయ్ చెప్పి ఏం చేసుకుంటారో చేసుకుంటుండు. చెత్త బండ్లు ధర్నా చేస్తాం. ఆయన దిగిపోయినంత వారకు కాలనీలు బంద్ చేసి ఆయన ఎన్ని రోజులు డ్యూటీ సస్పెండ్ చేస్తేనే కాలనీ డ్యూటీ చేస్తాం. ఆయన దిగిపోతే నెల రోజులైనా పర్లేదు, పని బంద్ చేస్తాము. మేము ఆడాలం మొగోళం కావాలంటే రోడ్ల మీద ధర్నాలు చేస్తాము. మా కాపరా సర్కిల్ మొత్తం బంద్ చేస్తాము. ఆయన డ్యూటీలు ఉన్నంత వరకు మేము పనే చేయం, డ్యూటీ దిగిపోతేనే పని చేస్తాం. గ్రేటర్ హైదరాబాద్లో సర్కిల్ 1 మెయిన్ వచ్చేసి ఇక్కడ రిక్షా కార్మికుల వాళ్ళం 500 మంది ఉన్నాము. ఇక్కడ మాకు సాకెట్ దగ్గర ఒక డంపింగ్ యార్డ్ అలాట్మెంట్ చేసిర్రు. ఇక్కడ చెత్త తీసుకొని డైలీ వస్తూ ఉంటే ఇక్కడ ఉన్న ట్రాన్స్పోర్ట్ ఏజ్ వచ్చేసి మమ్మల్ని డైలీ 1 మంత్కి ఒకసారి డబ్బులు అడుగుతున్నాడు. రిక్షకు 1,000 రూపాయలు చొప్పున. ఏ పేరు జాని సారు? డబ్బులు ఇయ్యను అని బండ్లు తీసి గాలి ఇప్పేస్తున్నాడు. మాకు ఇంకొకటి ఏంటంటే గ్రేటర్ హైదరాబాద్ నుంచి వచ్చే ఆటో టిప్పర్లు కొంతమందికి అందినాయి, కొంతమందికి అందలేవు. సొంతంగా లోన్ మీద కొనుకొచ్చుకున్న బండ్లు కూడా ఈ బండ్లు అస్సలకే రావద్దని చెప్పి గాలి ఇప్పేసి బండికి 2,000 చొప్పున అడుగుతున్నాడు. ఇయన్ వాళ్ళని మేము మా అసోసియేషన్ తరఫున ఉన్న పెద్ద మనుషులకు మెయిన్ టార్గెట్ వేస్తున్నాడు. మెయిన్ టార్గెట్ యూనియన్ అసోసియేషన్ ఉన్న బండ్ల వాళ్ళని మొత్తం ఆపేసి మీరు ఏం చేస్తారో చేసుకోరి, చెత్త బంద్ పెట్టినా సరే మేము చేసేది మేము చేస్తామని చెప్పి బండ్లు బంద్ పెట్టమంటున్నాడు ఆయన కూడా. నిన్న గాలి తీసింది కూడా జాను సారే. ఒక ట్రాన్స్పోర్ట్ గవర్నమెంట్ ఆఫీసర్ అయ్యండి, మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాడు నెలకోసారి వచ్చేసి.
ఇక్కడ బండ్లకు ఇక్కడ చూసుకున్న వాళ్ళు కూడా మన మంత్ ఒకసారి రిక్షాకి 1000 రూపాయలు చొప్పున అడుగుతున్నారు. మేము ఈ ఇబ్బందులు తట్టుకోలేకపోతున్నాం. బంద్ చేయమంటే కప్ర సర్కిల్ ఉన్న ఏరియాలు అన్ని బంద్ చేస్తాము. ఈ యొక్క గవర్నమెంట్ ఆఫీసర్ అయి ఉండి మా దగ్గర ఇట్లా లంచాలు అడగడం అయితే మాకు ఇయ్యలేని పరిస్థితి. మేము ఇంత చెత్త గలీజ్గా చేతులు అన్నక రోగం అన్నక నొప్పి అన్నక మేము ఇంత గలీజ్ పని చేసినాను కూడా మా దగ్గర లంచాలు ఇంకా పీక తింటున్నారు మమ్మల్ని. ఇంత ఎండ అన్నక వాన అన్నక ఇంత కష్టపడి పని చేసినాడు కూడా ఇంటింటికి తడిపొడి చెత్త అయిపోతే మేమే చేతులు పెట్టి మేము తడిపొడి చేసుకుంటున్నాం. అట్లా చేసినాను కూడా మా దగ్గర ఇంకా పైసలు అడుగుతారు గవర్నమెంట్ ఆఫీసర్లు అయి ఉండి. ఇదైతే మా వల్ల చెత్త బంద్ పెట్టమంటే బంద్ పెడతాము. అట్లాంటి కూడా ఏమంటారు బంద్ పెట్టుకొని ఇంట్లో పోసుకొని చెప్పి డైరెక్ట్ చెప్పి తాళాలు గుంజుకుంటున్నాడు రిక్షాలో నిన్న గాలి తీసేసినాడు. జాను సార్ ఏ ఉన్నంత వరకు అయితే మేమైతే బండ్లో ఆటో టిప్పర్లు అయితే నడపం కప్రా సర్కిల్. ఆయన డిస్మిస్ చేసిన దాకా మేము బండ్లు బంద్ పెడతాం, ధర్నా చేస్తాం, ఈసెల్ చౌరాస్తా మీదనే ధర్నా కూర్చుంటాం. వన్లో ఉన్నటువంటి రిక్షా కార్మికులందరం కూడా స్వచ్ఛ ఆటో కార్మికులము. మేము ఫస్ట్ జిహెచ్ఎంసి బండ్లకు అప్లై చేసిన బండ్లకు 50 బండ్లు వచ్చినాయి మాకు. 50 బండ్లలో ఎలాంటి ఇబ్బంది గురి చేయడం లేదు. రాంపల్లి, నాగారము, దమ్మాయి కూడా అవుట్ ఆఫ్ నుంచి 35 బండ్లు వస్తున్నాయి. వాళ్ళకి ఏం తీసుకుంటారో మేము ఏ రోజు కూడా విమర్శించలేదు వాళ్ళను. మాకు కూడా ఎలాంటి ఇబ్బంది కలగలేదు ఇప్పటిదాకా. ఎందుకంటే మాకు ఇక్కడ డంపింగ్ యార్డ్లో, చాకీ డంపింగ్ యార్డ్లో మాకు కూడా ఎలాంటి ఇబ్బంది కలగలేదు కాబట్టి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నలే మాకెందుకని చెప్పేసి మేము కూడా ఇప్పటిదాకా వాళ్ళని ఆ విషయంలో ఏ రోజు నువ్వు ఏం ఇస్తున్నావు ఏం తీసుకుంటున్నావు అనే విషయం మేము ఏ రోజు ఆరా తీయలేదు. కానీ ఈరోజు ప్రైవేట్ నుంచి మేము ఫైనాన్స్లో డబ్బులు కట్టి తెచ్చుకున్నటువంటి జిహెచ్ఎంసి బండ్లనే ఆపేసి దాలి తీస్తున్నారు. కానీ ఆ ప్రైవేట్ ఆటోలు రాంపల్లి, నాగారము, దమ్మాయిగూడ బాలాజీ నగర్ ఇక్కడి నుంచి వచ్చిన ఆటోలను చూసి చూడట్లు వదిలేసి ఇంత పైసలకు ఆశపడి తీసుకొని ఈరోజు మమ్మల్ని స్వచ్ఛ కార్మికులనే అందరినీ కూడా ఈ లంచాలకు పాల్పడి మమ్మల్ని పీడిస్తున్నారు. కాబట్టి మేము ఈరోజు ఈ ధర్నా చేయడం జరిగింది. ఈ ఏఐసార్ని కూడా మాకు ఎంత తొందరగా మాకు సస్పెండ్ చేస్తేనే అంత తొందరగా మేము కూడా మా జీవితాలు బాగుపడతాయి. తడిపోడని అనారోగ్యాలతో మేము రోజు వాళ్ళు ఇచ్చే పైసలతో హాస్పిటల్కి పెట్టలేక అనవస్థల్లో ఉంటే ఈ అధికారులు మా మీద దాడి చేయడం వల్ల మేము ఈ పని చేయలేకపోతున్నాం. ఈ పని చేయలేకపోతున్నాం. దయచేసి పై అధికారులు మా మీద దయ ఉంచి వెంటనే ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకొని దీన్ని పరిష్కరించాలని అందరికీ ఆఫీసర్లకు, జిహెచ్ఎంసి ఆఫీసర్లకు, అధికారులకు, పొలిటికల్ లీడర్లకు అందరూ కూడా నమస్కారం. Biryani Zone, the family restaurant now at ECL Crossroads. Our specialties: biryani, kebabs, moglai, Indian, Chinese and tandoori. Mavata dining, home delivery, takeaway, outdoor catering sadupayam kaladu. Madras, Surya Orthopedic Hospital prakana ECL Crossroads mariyu Chakrapuram Crossroads Kushayaguda.